హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు తీసిన లాస్ట్ వీడియో అండి. అది పోస్ట్ చేయడం అనేది నాకు లేట్ అయింది. సో ఇప్పుడు నేను అలా నాకు గుర్తొచ్చి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఎలా ఉందో చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఇందులో యూజ్ అయిన వీడియో మాత్రమే చేశానండి. అండ్ మళ్ళీ నేను వెళ్తాను లేదో అయితే తెలీదు, ఐ థింక్ వెళ్ళనండి. సో బాగా మిస్ అవుతున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటంటే మేము ఉన్నప్పుడు క్వార్టర్ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు ఇలా ఉంటుందండి. మొత్తం గోంగూర వాళ్ళు వేసారు, చాలా చక్కగా వేసారనమాట. అక్కడ మేము గోంగూర అనేది తీసుకుంటున్నాం, ఎందుకంటే గోంగూర చికెన్ కోసం గోంగూర తీసుకున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండి తను. ఇంకా మరి అంతేనండి, ఇంకా మా వారు అయితే వెళ్ళిపోతారు ఇంకొన్ని డేస్లో. నేనైతే ఇంకా ఇలానే ఉండిపోవాలి ఇక్కడని చాలా ఫీల్ అనిపిస్తుంది అనమాట. కొంచెం చాలా ఫీల్ అవుతున్నాను నేనైతే మళ్ళీ వెళ్తానా లేదనేది. ఇంకా అంటే 3 మంత్స్ అయితే కంపల్సరీ వెళ్ళమండి, ఇక్కడ ఉంటాము. అందుకోసం ఈ వీడియో అలా గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాం. సో తప్పకుండా మొత్తం చూడండి అండ్ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ నేను చేసిన ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేయండి తప్పకుండా. ఓకేనండి, మా వీక్ష చూడండి ఎంత చక్కగా తను మొత్తం గోంగూర చక్కగా తీస్తుంది కదా. గోంగూర తోట ఎంత బాగుందో, అక్కడ గార్డెన్ అంతా చాలా బాగుంది. సో ఇది కూడా చూపిస్తున్నాను అనమాట. ఫైనల్గా నేను చాలా మిస్ అవుతున్నాను మా క్వార్టర్ని. ఇక ఫైనల్గా గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో గోంగూర చికెన్ చపాతీతో తింటున్నాము. ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా చికెన్ బాగుంటుంది. లాస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయనట్టు. మేము సింపుల్ గా ఇలానే డైలీ కింద కూర్చొని మాత్రమే తింటామండి. ఏదో ఎప్పుడప్పుడు ఏంటంటే అలా టేబుల్ మీద చూపించాము, ఏంటంటే జస్ట్ వీడియోలో కోసం మాత్రమే. అండ్ నాన్ వెజ్ కూడా అలా దేవుడి దగ్గర తిన్నామండి, కింద కూర్చొని. చాలా సింపుల్ గానే ఉంటాం మా ఫ్యామిలీ అంతా. సూపరా, తినేసింది దీక్ష తల్లి, తినేసింది. మీకు తెలుసా, మీకు మార్నింగ్ కిందకి వెళ్ళి గోంగూర ఉంటా చూడు, విక్కినే కోసింది అంతా. విక్కి మొత్తం కోసింది అది. గుడ్ గర్ల్ మా ఫ్యామిలీ కూడా చాలా చిన్నది కదండి. సో నేను చేసిన గోంగూర చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాగా చాలా డేస్ అయింది దానికి టైం దొరకక, ఇంకా వీడియోలో దాన్ని ఇన్వాల్వ్ అవ్వడం లేదు. సో నేనే అలా చేస్తున్నాను అనమాట. ఓకేనండి, ఫైనల్ గా చెప్తున్నాను. మీరు బాగా చూసారా, మా వీక్షను కూడా చూపించట్లేదు అని అంటున్నారు కదా. సో ఇదిగోండి వీక్ష. ఓకే, బాయ్ చెప్పేసండి. ఇంకా బాయ్ బాయ్ అండి. మా చిన్న ఫ్యామిలీ బుజ్జి ఫ్యామిలీ ఇదేనండి. మా అంచోగాడు వచ్చేసి లోపల ఉన్నాడు, సో వాడిని చూపించను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. ఓకే, ఈరోజు వచ్చేసి గోంగూర చికెన్ చెప్పాను కదా. నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గోంగూర అనేది మా వీక్ష నేను తీసుకున్నాను కదా మమ్మీ, మా విక్కినే ఎక్కువ ఏదిందనమాట. నేను గోంగూర చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి అంటే ఇది ఎంత కట్ ఉంటుందనే నాకు ఐడియా లేదు. సో ఈ మాదిరిగా అంటే ఒక హాఫ్ కట్ అనుకోండి అలా తీసుకుంటున్నాను. గోంగూర చికెన్కి ఎక్కువ గోంగూరే కావాలి కదా. ఇలా ఈ మాదిరిగా తీసుకొని ఇవన్నీ బాగా, ఇప్పుడు వీటికి కాడలు ఉంటాయి కదండి, ఇవన్నీ తీసేసుకొని ఇలా ఆకు ఆ మాదిరి తీసుకుంటున్నాను. ఎలాంటి కాడని ఇలా లేకుండా క్లీన్ చేసుకొని అన్నీ బాగా శుభ్రం చేసుకుంటాను. సో అన్నీ ఇలా అన్నమాట క్లీన్గా పెట్టేసుకుంటాను. అంటే ఇక్కడ కాడ అనేది ఉంటుంది కదా, అది లేకుండా ఇలా పెట్టేసుకొని ఇక అంతా చూపిస్తాను నేను. వచ్చేసి ఇది 1/2 కిలో చికెన్ అండి. నేను ఇందులో వాటర్ వేసేసాను, ఇంకా సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ అనేది ఇలా ఉంచాను. అంటే ఉప్పు వేసేసి అలా పక్కకి పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకుంటా. తర్వాత ఇందులో ఆయిల్ వేసేసుకున్నాను, కడాయిలో ఎక్కువగానే వేసానండి కొద్దిగా. ఇది కొద్దిగా వేడి అవుతుంది కదా, సో వెంటనే అయిపోతుంది అన్నమాట. ఇలా వెయిపోయాక చికెన్ గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. నేను ఇది 2nd టైం ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను అప్పుడు చూపించలేకపోయాను, ఇప్పుడు 2nd టైం చేస్తున్నాను కదా అని చూపిస్తున్నాను. సో ఇప్పుడు చెక్క చూస్తున్నారు కదా, చెక్క లవంగ ఇలాచి బిర్యానీ ఆకు అండ్ సాజర ఉంటే వేసుకోండి, సాజర లేనప్పుడు జీలకర్ర ఉంటుంది కదా.
అది అనేది వేసుకోండి. అన్నీ అందుబాటులో ఉండవన్నమాట. ఇలా అన్నీ ఒక్కొక్కటి అది ఇది అన్ని చూపించాలంటే అన్ని పెట్టాలండి, ఒక్కొక్క దాంట్లో కలిపి ఇది 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 అది ఇది అని చెప్పాలంటే పెద్ద ప్రాసెస్ కదా. సో జీలకర్ర అంతే చూసారా, ఫైనల్గా ఇన్ని వేసుకున్నాను అన్నమాట. సో ఇవన్నీ నేను ఇందులో వేసుకుంటున్నా. ఆనియన్స్ అండి చిన్న సైజులో కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ అనేవి ఇందులో వేసేస్తున్నాను. దీనికి కూడా పెద్దగా ఐటమ్ ఏం అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో వచ్చేలా మనం వేగనివ్వాలి. ఆనియన్స్ అలా గోల్డెన్ కలర్లో వేగాయి కొంచెము, తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది వేసుకుంటున్నా. అందులోనే పసుపు ఉంటుంది, పసుపు చిటికెట్ వేస్తున్నానండి. పసుపు ఇప్పుడు ఇది బాగా విట్టి కలర్ అనేది వచ్చింది కదా. అందులో ఈ చికెన్ నేను సాల్ట్లో వేసుకున్నాను కదా, ఈ చికెన్ అనేది ఇందులో వేసుకుంటున్నానండి. వాటర్ అంటే వాటర్ పడకుండా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను తర్వాత వేసుకుంటాను, ఎందుకంటే చెప్తా దాన్ని కూడా చేంజ్ కూడా ముందు వేసుకుంటే అడుగు మాడిపోతుందని నేను తర్వాత వేసుకుంటాను. సో ఇప్పుడు ఇది బాగా ఇప్పుడు చూసారు కదా, ఇంకా బాగా కలుపుకోవాలండి వీటిని. ఇందులో నేను ఆనియన్స్లో మాత్రమే చికెన్ వేసాను, ఇంకేం వెయ్యలేదు. ఇందులో హై ఫ్లేమ్లో పెట్టుకోండి, మంటను మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇందూర చికెన్ ఇంట్లో పండించే గోంగూర చికెన్ బాగుంటుంది. గోంగూర చాలా బాగుంటాయి కదా. మా విలేజ్లో అయితే మా ఇంట్లోనే ఉంటుంది, మా గార్డెన్లో కూడా బాగా ఉంటుంది. ఇక్కడ కూడా మాకు కూడా మా ఫ్రెండ్ తను ఎక్కువ అయింది తీసుకో ఎప్పుడైనా కావాలి అంటే అనేది తను కూడా చాలా వెళ్ళి అలా కోసం అంట మా వీక్షణ ఎక్కువ కష్టపడింది. ఇప్పుడు చూసారు కదండి నేను ఇలా కలుపుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను కారం ఏమి వేయడం లేదు, జస్ట్ ఏంటంటే సాల్ట్ మాత్రం వేస్తున్నాను. అన్నీ సౌండ్ వచ్చేస్తుంది కదా, సాల్ట్ వేస్తున్నాను. లైట్గా వేసుకోండి సాల్ట్, మళ్ళీ తర్వాత వేయాల్సి వస్తుంది. సో చూసారు కదా ఇలా మొత్తం వేసుకొని ఇది నేను వాటర్ ఏం లేకుండా హై ఫ్లేమ్లో మళ్ళీ పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసుకుంటాను. ఇలా మూత పెట్టేసుకున్నానండి ఇప్పటి వరకు. మళ్ళీ సో ఒకసారి నేను ఫైనల్గా తీసుకొని చూస్తాను. మాడిపోతుంది కాబట్టి మనం కలుపుతూ ఉండాలి చికెన్ అన్నమాట. ఇలా చూసారు కదా చికెన్ మాత్రం బాగా ఉడకాలండి. మనం గోంగూర వేయకముందు మాత్రం చికెన్ అనేది బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఒక్క నిమిషం ఇలా మొత్తం మనం ఓన్లీ వాటర్ ఏం వేయకుండా మాత్రమే నేను ఇలా దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. విక్కీ విక్షమ్మా ఏం చేస్తున్నానన్నా చూడండి ఎంత చక్కగా నాకు పని చేస్తుంది తను. మొత్తం అక్కడ డస్ట్ అంతా వెల్లుల్లి అంతా వంచింది. సో అదంతా బాగా నీట్గా చేస్తుంది. ఓయ్ మమ్మీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పవే. పని అప్పుడప్పుడు చేస్తుంది అంతే, నేను పెద్దగా చెయ్యదు. సో ఇప్పుడు అలా అది అయ్యే వరకు నేను అంతా ఇవి తీసేస్తానండి, టైం పట్టేస్తుంది కదా. తీసేసి మీకు చూపిస్తా, లాంగ్ అయిపోతుంది వీడియో కాబట్టి షార్ట్లా చేస్తాను.
చూసారా ఈ వెల్లుల్లంతా మా వీక్షణ తీసింది, ఎంత నీట్ గా తీసిందో చూడండి. పుట్టంతా బయట చల్లేసి ఇలా పీస్ ఉంచింది అనమాట. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఒకసారి మనం ఇంకోసారి చూసుకుంటాను. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. ముందుగా వేసాక ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టాను కదా, సో మాడిపోతుంది కాబట్టి నేను మధ్యలో వేసుకుంటున్నాను. వన్ స్పూన్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తా. కానీ ఫస్ట్ అయితే చికెన్ అనేది ఉడకాలి బాగా, అంటే 100%లో 70% అనేది చికెన్ ఉడకాలి. నేను ఇది మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కడాయిలో, సేమ్ అదే కడాయిలో, ఒక్క నిమిషం, ఇప్పుడు ఇంకో కడాయిలో నేను కొద్ది ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడే ఆన్ ఓపెన్ చేసాయి, సో వేరే దాంట్లో పెట్టాలి, బట్ ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి ఇలా ఉంది అన్నమాట. ఆయిల్కి అయితే వేరే నాకు ఉంటుంది. సో ఇది ఉంది కదా గోంగూర, ఇది చాలా అంటే చాలా బాగా శుభ్రం చేసుకోవాలండి, ఎందుకంటే మట్టి అట్లా ఉంటాయి కాబట్టి. నేను శుభ్రం చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని బాగా కడిగేసి పెట్టుకున్నాను. అదనేది ఇది ఉంది, వాటర్ ఏం లేకుండా ఇందులో ఆల్రెడీ వాటర్ వస్తుంది కదా, మనము ఫ్రై అయ్యాక ఇలా బాగా చిందేసుకొని మొత్తం నేను ఇందులో వేసుకుంటున్నా. ఇది అంటే ఫ్రై చేసుకోవాలి, ఓన్లీ గోంగూర అనేది ఫ్రై చేసుకోవాలి. పక్క నుంచి చికెన్ అయితే చాలా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది నాకైతే. సో ఇది ఇలా మొత్తం ఫ్రై అవుతుందండి. ఇందులో పచ్చిమిర్చి అనేది వేసుకుంటాను. పచ్చిమిర్చి ఇలా తీ ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇది ఫ్రై అయిపోని చూపిస్తా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మాదిరిగా అండి, బాగా మెత్తగా అవ్వాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ చికెన్లో వేసాక ఆకు జాయిన్గా ఉంటుంది కాబట్టి. నేను ముందుగానే బాగా ఆకు దీక్ష చెప్పనివ్వు, ఇలా మెత్తగా అంటే పేస్ట్లా రెడీ అయిపోవాలన్నమాట. ఆగు భిక్ష ఇదిగోండి, ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. భిక్ష నాకు డిస్టర్బ్ చెయ్యకు మమ్మీ, కిచెన్ దగ్గర రాకూడదు కదా ప్లీజ్. చికెన్ చూపించాలంటే చికెన్ నీకు కనిపించదే. ఓకే అలా మెత్తగా అవ్వండి, అప్పటి వరకు ఇంకా చికెన్ ఒకసారి ఉడికిందా లేదా అనేది మళ్ళీ కలుపుకొని చూసుకుంటా. ఒకవేళ మీకు దగ్గర మాడిపోతుంది అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు, కొద్దిగానే వాటర్ వేయాలండి ఇందులో వెల్లు విష. సో ఇప్పుడు ఫైనల్గా అది అయితే మాత్రం 70% ఉడికిందండి చికెన్. ఇప్పుడు నేను కారం కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా పుల్లగా ఉంటుంది కాబట్టి. కారం అనేది నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. చికెన్ మసాలా అండి ఇది, అండ్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని 3 వేసాను కదా, గరం మసాలా ఉన్నా కూడా వేసుకోండి. నేను ఎక్కువ ధనియాలు జీలకర్ర పొడి మాత్రమే యూజ్ చేస్తాను ఇంట్లో చేసింది. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకోండి, కలుపుతున్నప్పుడు మాత్రమే. చూసారు కదండి ఓకే ఇలా వచ్చింది అన్నమాట. మీకు మొత్తం నేను క్లియర్గా చెప్తాను తీసేసి. ఇప్పుడు ఏంటంటే బాగా గోంగూర ఉంటుంది కదా పేస్ట్ ఇలా చేసుకున్నాను, అదనేది ఇందులో వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇక్కడ చూసారు కదా ఇలా, ఇంకోసారి మార్నింగ్ చేయడానికి మాత్రం ట్రై చేస్తా తప్పకుండా, ఎందుకంటే నైట్ కాబట్టి క్లియర్గా రావడం లేదు కదా. సో అలా వేసేసుకొని ఒకసారి ఫైనల్గా మళ్ళీ ఇదంతా నేను కలుపుకుంటాను. మాకు చేస్తేనే పెద్ద ప్రాసెస్, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఏముండదండి, ఈజీగా చేసేసుకోవచ్చు.
గోంగూర చికెన్ ఆనియన్స్ అండి వీటికి కావాల్సినవి కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం చాలా ఉంటుంది కదా ఉడకాల చేయాలి పక్కన చూపించాలి కాబట్టి అలానమాట సాల్ట్ అనేది నేను చూసుకున్నాను కొద్ది సరిపోలేదు ఇంతకు ముందు వేసాను కదా సో చూసుకొని వేసుకోండి నేను మళ్ళీ వేస్తున్నాను ఈ మాదిరిగా ఇది ఫైనల్ ఒకసారి కలుపుకుంటాను చూసారు కదా ఇలా అన్నమాట ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని నేను ఒక 10 నిమిషస్ దీన్ని మళ్ళీ కుక్ చేసుకుంటాను ఎందుకంటే బాగా పట్టాలి కదా గొంగూరంతా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటా ఇలా కొద్దిగా చిన్న గ్లాస్ తో వేసుకోండి చిన్న గ్లాస్ అంటే కదా ఆ గ్లాస్ వాటర్ వేసుకోండి గ్లాస్ అని చెప్పి చెంబుతో వేసుకుంది ఏంటి అక్క అనుకోకండి నేను నా ప్రకారం నేను వేస్తున్నాను ఇప్పుడు నేను దీనిపైన ఇలా సిమ్ లోనే పెట్టేసుకున్నాను అది అలా బాగా రెండింటికి పట్టాలి కదా ఒకసారి చూడండి ఈ మాదిరిగా సిమ్ లో పెట్టేసుకున్నాను సో మళ్ళీ దీనిపైన మూత అనేది పెట్టుకుంటున్నా ఇక్కడ ఏంటంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే చికెన్ ఉడకకుండా గోంగూర అనేది వేసుకోకూడదండి ఎందుకంటే చికెన్ అనేది ఉడకదు సో బాగా అంటే బాగా కాకుండా 70% ఉడకక గోంగూర అనేది వేసుకోవాలి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను అందుకోసమే అది ఉడకక మాత్రమే గోంగూర అనేది వేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఎక్కువగా పుల్లగా తినే వాళ్ళైతే గోంగూర అనేది ఎక్కువగా వేసుకోవచ్చు లైట్ గా తినే వాళ్ళైతే గోంగూర అనేది తగ్గించుకోవచ్చు అంతేని అందరు పుల్లకి ఇష్టపడరు కదా జస్ట్ మీరు వేసుకోవాలనుకుంటే కొద్దిగా వేసుకోండి నేను వేసుకున్నంత కూడా వేసుకోవాలని అయితే ఏం లేదు ఇక్కడ ఏంటి పుల్లగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి అంతే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 పాయింట్స్ అనేవి మీరు అర్థం చేసుకుంటే కర్రీ అనేది మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట సో ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా ఇంకా ఫైనల్ గా రెడీ అయిపోతుందండి ఇలా సిమ్ లోనే పెట్టుకోవాలి లాస్ట్ కు వచ్చినప్పుడు మాత్రం సిమ్ లో పెట్టుకోవాలి సో చూసేయండి లాస్ట్ అండ్ ఫైనల్ గా రెడీ అయిపోయింది